Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మనసుకి గట్టిగా బిగుస్తున్న ఉచ్చు రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు రామోజీరావు మార్గదర్శి చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోని బ్రాంచ్ ఆఫీసులపైన కూడా దాడులు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. మార్గదర్శి బ్రాంచ్ ఆఫీసులపై దాడుల విషయంలో ఇప్పటికీ ఏపీసీఐడి కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా దాడులు చేసి కేసులు నమోదు చేయడానికి వీలుగా ఆయా రాష్ట్రాల్లోని స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, జిఎస్టీ లాంటి కీలక సంస్థలను దర్యాప్తు చేయాలని సిఐడి రిక్వెస్ట్ చేసింది. ఏపీలోని 38 బ్రాంచుల్లో జరిగిన దాడుల్లో సుమారు 400 కోట్ల అవినీతి అక్రమాలకు యాజమాన్యం పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయాలన్నింటిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏపీసీఐడి సమాచారం పంపించింది. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే అనుమానంతోనే పై సంస్థలను దర్యాప్తు కోసం రంగంలోకి దిగాలని సిఐడి రిక్వెస్ట్ చేసింది. ఈ దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తునకు సానుకూలంగా స్పందించాయని సిఐడి చీఫ్ సంజయ్ తెలిపారు. సిఐడి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చేసిన దాడుల్లో మార్గదర్శిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు ఏమాత్రం సహకరించడం లేదని ఇప్పటికే సంజయ్ ప్రకటించారు. అయితే తమకు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తేనే 100 కోట్ల రూపాయల అక్రమాలు బయటపడినట్లుగా చెప్పారు. యాజమాన్యం సహకరించి తాము అడిగిన రికార్డులను అందిస్తే సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమాలన్నింటినీ బయటపెడతామని సిఐడి అంటోంది. చిట్ఫండ్ సంస్థను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు చిట్ఫండ్ ఇతర అవసరాలకు, వ్యాపారాలకు యాజమాన్యం మళ్లించినట్లు కొన్ని ఆధారాలు దొరికినట్లుగా సిఐడి చీఫ్ సంజయ్ చెప్పారు. ఇదంతా చూస్తుంటే 13 రాష్ట్రాల్లో కూడా మార్గదర్శిపై దాడులకు ప్లాన్ రెడీ అవుతున్నట్లుగా అర్థమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగితే దాడులు మొదలుపెట్టి వీలైనంత తొందరలోనే బ్రాంచ్లను మూసివేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చూస్తుంటే మార్గదర్శి చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుస్తున్నట్లుగా విషయం అర్థమైపోతోంది.